వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి డివిజన్ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. వేమూరు నియోజకవర్గంలోని వెల్లటూరు నుండి ముంపు ప్రాంతాలను సందర్శించి వరద తాకిడికి నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఆరుగాలం కష్టించిన రైతుకు ప్రభుత్వం వరదల పేరుతో విపత్తు తెచ్చిపెట్టిందని మండిపడ్డారు. మొత్తం 50,000 ఎకరాల్లో పంట నీట మునిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కోసం టీడీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. బాధిత రైతులు నిలదొక్కునే వరకు ప్రభుత్వం అండగా ఉండాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రిజర్వాయర్లు అన్ని ఖాళీగా ఉన్నాయని, ఒక పద్ధతి ప్రకారం నీళ్లు వదిలితే ఇంతటి విపత్తు చోటు చేసుకుని ఉండేది కాదని తెలిపారు. 10 రోజులుగా వరదలతో ప్రజానీకం అల్లాడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని విమర్శించారు. తక్షణం రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన వెంట గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రులు నక్క ఆనంద్ బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, పలువురు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. లంకల్లో కూడా ఇళ్ళు ఉన్నాయి కదండి, మరి అవి కూడా మేము మునిగిపోతున్నాం కదండి. మరి మా ఇళ్ళకి నోటీస్ ఇచ్చి మమ్మల్ని కూడా మా డ్రోన్లు ఇచ్చి ఎవరేం మునుగుతున్నాయి అంటే గమనిస్తారుగా. అయ్యాం గమనిస్తట్లేదండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చాలా ఇబ్బంది పడ్డామండి. అమరావతి రాకుండా చేస్తామని మిమ్మల్ని ఇబ్బంది పడదామని లేదండి. మామూలుగా అడిగితే కలెక్టర్ గారు ఆఫీస్ నెంబర్ ఇస్తానండి, డిఆర్ఓ నెంబర్ అని చెప్పానంటే వాళ్ళు అసలు అడిగితే మనసు ఎలా దాన్ని సమాధానం అని పెట్టేశారండి. కనీసం మేము ఇది సంతోషంగా ఉండడం లేకుండా మమ్మల్ని రైతులు ముంచేశారండి. 2 లక్షలు కనుక ఆపితే బాగుండేదండి. అవునండి, ఎకరం 50,000 వస్తుందండి, పెట్టుబడి 1,50,000 అవుతుందండి. కాబట్టి మా ఇల్లు కూడా నీళ్లకు ముప్పు గురి కావాలని, నీళ్లు ఎక్కువ నిలబెట్టడం, అమరావతిని కూడా ముప్పు గురి చేయాలని నీళ్లన్నీ వదిలిపెట్టడం, ప్రధాన అక్కడ ముంచలేక మీ కొంప ముంచే పరిస్థితికి వచ్చారు. పడింది మహారాష్ట్రలో, కర్ణాటకలో. మీరు లంకల్లో ఉన్నారు, మీరు నాకంటే బాగా తెలుసు. అక్కడి నుంచి నీళ్లు రావాలంటే 10 రోజులు పడుతుంది, వారం 10 రోజులు పడుతుంది. మన రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎవరైనా ఉండేవాళ్ళు ఒకసారి పట్టణాభివృద్ధిలో అధికారులు భాగస్వాములు కావాలని శాసనసభ్యులు అన్నాపతిని శివకుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనధికార కట్టడాల నిర్మాణాన్ని క్రమబద్ధీకరించడంలో అధికారులు చొరవ చూపాలన్నారు. అలాగే పట్టణంలో ప్రధాన సమస్యగా ఉన్నటువంటి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఆక్రమణల తొలగింపుకు శ్రీకారం చుట్టాలన్నారు. సమావేశంలో సిఆర్డీఏ అధికారులు టి శివన్నారాయణ, వివిబి రాజశేఖర్, ఎం కేశవరావు తదితరులు పాల్గొన్నారు. సో ప్రజల యొక్క ఇబ్బందికరమైన, ఎందుకంటే ఈరోజు మనం చాలా రోడ్స్లో ట్రాఫిక్ సమస్య వీటన్నిటి మీద అన్ని డిపార్ట్మెంట్స్తో కలిసి కూర్చొని మానిటరింగ్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులు అందరం ఒక మాట మీద ప్రజలకు ఇన్కన్వీనియంట్ లేకుండా ఎలా చేద్దాం అనే దాని మీదే మా డిస్కషన్. సాధ్యమైనంత వరకు పట్టణంలో ట్రాఫిక్ని, సాధ్యమైనంత వరకు మున్సిపాలిటీ అండ్ సిఆర్డీ అందరం కూర్చొని ఒక మాట మీదగా ఈ పట్టణంలో డెవలప్ సంబంధించి ఒకే దీని మీద వెళ్దాం అనేదే ప్రైమరీగా మాట్లాడటం జరిగింది. అలాగే అధికారులు కూడా
డెఫినెట్గా మేము కూడా మంచి కోఆర్డినేషన్తో చేస్తామండి. మున్సిపాలిటీ అందరం కూర్చొని ఈ పట్టణ డెవలప్ సంబంధించిన విషయంలో ఎలా చేయాలన్నా కూడా మనందరం మంచి కోఆర్డినేషన్తో వెళ్దామనేది. సో రాబోయే రోజుల్లో కూడా సిఆర్డి, మున్సిపాలిటీ అండ్ పోలీస్ అలాగే రెవెన్యూ అందరం కూర్చొని పట్టణానికి సంబంధించి నా వ్యూ ఏంటి అంటే ట్రాఫిక్ సమస్యని బాగా క్రమబద్ధీకరించడం, అలాగే రోడ్డు వైండింగ్స్ని, రోడ్డు ఎక్కడైతే విశాలంగా ఉన్న రోడ్స్ని ఎక్కడైతే ఆక్రమణతో ఈరోజు ప్రజలకు శాంతం యూటిలైజ్ అవ్వట్లేదో వాటిని గుర్తించడం. సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలలో భాగంగా బుధవారం స్థానిక కొల్లవారి వీధిలోని శ్రీ మహాత్మాగాంధీ సేవాశాంతి ఆశ్రమంలోని వృద్ధులకు చిరంజీవి అభిమానులు పండ్లు పంపిణీ నిర్వహించారు. పట్టణ ప్రముఖుడు కాళిదాస్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఆశ్రమ వాసులకు పండ్లు పంపిణీ గావించారు. కార్యక్రమంలో హరిదాస్ గౌరీశంకర్, తోట చంద్రశేఖర్, జి శ్రీనివాసరావు, కుర్రా శ్రీను, షేక్ రఫీ, కాళేశ మీరావళి తదితరులు పాల్గొన్నారు. మన మెగాస్టార్ చిరంజీవి గారి 64వ జన్మదినోత్సవం సందర్భంగా మెగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ సభ్యులు అందరూ కూడా ఈ రోజున గాంధీ ఆశ్రమం నందు వృద్ధులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారి ఆదేశాల మేరకు అభిమానులు ప్రతి సంవత్సరం కూడా ప్రజాసేవ చేస్తూ రక్తదానం చేస్తూ ఐ బ్యాంకు ద్వారా అనేక మందికి నేత్రాలు అందేలా చేస్తూ పేద ప్రజలందరికీ కూడా సహాయం చేయడమే మెగాస్టార్ ఫ్యామిలీ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా అదే బాటలో నడుస్తా ఆగస్టు 22 ఎప్పుడు వచ్చుదాన్ని ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా. మరి గత 30 సంవత్సరాల నుంచి కూడా ఆయన పిలుపు మేరకు, మరి చిరంజీవి గారి యొక్క ఆశయ సాధన మేరకు మెగా అభిమానులు అందరూ కూడా మరి అనేక సేవా కార్యక్రమాల్లో ముందుండి మరి వారి యొక్క పేరుని, వారి యొక్క ప్రతిష్టకి ఎక్కడా కూడా భంగం కలగకుండా మరి ఈ రోజు వరకు కూడా మెగా అమ్మాయిలందరూ కూడా ముందుండి సేవా కార్యక్రమం నడిపిస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలో మరి చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కూడా మరి కాళిదాస్ వెంకటేశ్వరరావు కానివ్వండి, కుర్రా శీను, మరి యశ్వంత్, మరి దావూద్, ఇలా రఫీ, మరి మీరావళి అందరం కూడా మరి దాదాపుగా చాలామంది ఉన్నారు ఇక్కడ అందరూ కలిసి మరి ఈరోజు మెగా నిరంతరం ఇండోర్ స్టేడియంలో క్రీడల నిర్వహణ జరిగేలా సమగ్ర చర్యలు చేపడతామని శాసనసభ్యులు అన్నావతిని సుకుమార్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక అమరావతి కాలనీలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీ జాతీయ క్రీడల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్టేడియంలో జిల్లాస్థాయి హ్యాండ్బాల్, వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే స్టేడియం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరుగుతుందని స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో ఇండోర్ స్టేడియం సేవలు అందుబాటులోకి తెస్తామని తెలియజేశారు. స్టేడియంలో జరుగుతున్న నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి అవసరమైన నిధులు ప్రభుత్వం నుండి విడుదలయ్యేలా కృషి చేస్తానని వివరించారు. కేవలం క్రీడలు కొందరికే పరిమితం కాకుండా ఈ ప్రాంతంలోని క్రీడాభిలాష ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా స్టేడియం సేవలు అందుబాటులోకి తెస్తామని తెలియజేశారు. సమావేశంలో స్టేడియం అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోగినేని గోపిచంద్, జి బుల్లిప్రసాద్, టి వెంకటేశ్వరరావు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. 29 ఈ నెల 29న నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఇదే స్టేడియంలో కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం, అలాగే నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా వాలీబాల్, హ్యాండ్బాల్ జిల్లా మీట్స్ని కండక్ట్ చేయాలని చెప్పి నిర్ణయించుకోవటం జరిగింది. ఇది తెనాలి నియోజకవర్గానికి సంబంధించి స్పోర్ట్స్ మెన్స్ అందరికీ ఒక మంచి శుభ పరిణామ అనేది శాసనసభ్యులుగా నేను ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న ఈ ఇండోర్ స్టేడియంని
పూర్తి యాక్టివేట్ చేసే ఉద్దేశంతోనే ఎక్కడా కూడా రాజకీయ పరమైన ఆలోచనలు కానీ ధోరణి కానీ లేకుండా ఈ ప్రాంతంలో ఉన్న రియల్ అయిన స్పోర్ట్స్మెన్స్ని స్పోర్ట్స్లో ఉత్సాహవంతుల్ని స్పోర్ట్స్మెన్స్ని తయారు చేయాలన్న ఆకాంక్షతో ఈరోజు ఒక మంచి బాడీని ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది. ఆ బాడీని కూడా ఎక్కడా కూడా రాగద్వేషాలు కాకుండా ఎవరైతే జెన్యున్గా ఈ ప్రాంతంలో స్పోర్ట్స్ కోసం తమ జీవితాన్ని అలాగే తమ ఎంటైర్ కెరీర్లో దగ్గర దగ్గర 40-50 సంవత్సరాలు స్పోర్ట్స్ యాక్టివిటీ మీద పనిచేసిన పెద్దల్ని అలాగే పీడీసీని వీళ్ళందరితో కూడిన ఒక మంచి టీంని తీసుకోవటం, ఆ టీం ద్వారా నా ఉద్దేశం ఒకటే, ఒక గురుతరమైన బాధ్యత నా నెత్తిని పెట్టారు. దీనికి తగ్గట్టుగా కోయిన్ సైడ్ అనుకోండి, లేకపోతే అదృష్టం అనుకోండి, ఈ స్టేడియం శాంక్షన్ చేసిన తమ్మినేని సీతారాం గారు ఇవాళ అక్కడ స్పీకర్గా ఉన్నారు. దీనికి ఫైనాన్స్ అసిస్టెన్స్ ఇచ్చిన ఆయన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సిఎస్గా కూడా ఉన్నారు. కాబట్టి ఆ చొరవతో అన్నా వాళ్ళు ఇచ్చిందే కాబట్టి ఎమ్మెల్యే గారు ఆ చొరవతో అన్నా మీరు చేసిందని మీరు అభివృద్ధి చేయకపోతే ఎట్లా అని వాళ్ళని సెర్చ్ చేయడానికి వీలున్న కార్యక్రమం. అదే రేపు 29 మనం చేయాల్సుకున్న కార్యక్రమం ఏంటంటే హాకీ విజార్డ్ ధ్యాన్ చంద్ గారు పుట్టినరోజు, అది ఆయన పుట్టినరోజు నేషనల్ స్పోర్ట్స్ డేగా సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు డిక్లేర్. ఇప్పుడు చిన్న విరామం.